మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎవరైతే గొప్ప ప్రజాస్వామ్యవాది అని చెప్పుకుంటారో ఆయన కూడా ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే నంబూతిరి ప్రసాద్ ఒక గవర్నమెంట్ని ఆమె కూరగోవడం జరిగింది. అప్పటి నుంచి చూసుకుంటే నెహ్రూ గారి పీరియడ్లో 8 ప్రభుత్వాలను రద్దు చేశారు. శాస్త్రి గారి ప్రభుత్వంలో 1 ప్రభుత్వాన్ని చేశారు. ఇందిరాగాంధీ గారి యొక్క పరిపాలనలో 50 ప్రభుత్వాలను చేశారు. ఇది ప్రపంచంలోనే రికార్డు. అలాగే రాజీవ్ గాంధీ పీరియడ్లో 6, నరసింహారావు గారి పీరియడ్లో 11, డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క కాలంలో 12. ఆ విధంగా ఎప్పుడైనా కూడా ఆ మాటకు వస్తే 1992లో కూడా కాంగ్రెస్ పార్టీ 4 బీజేపీ ప్రభుత్వాలను రద్దు చేయడం జరిగింది. అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్. అంటే ఆ విధంగా 96లో కూడా గుజరాత్లో గవర్నమెంటు కాంగ్రెస్ యొక్క ఉన్నటువంటి ఒక గవర్నర్ కృష్ణపాల్ సింగ్ అనేటువంటి ఒక వారితో బీజేపీని స్ప్లిట్ చేయించి శంకర్ సింగ్ వగేరా యొక్క ఉన్నటువంటి వారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రపతి పరిపాలన విధించి మళ్ళీ శంకర్ సింగ్ వగేరా తర్వాత ముఖ్యమంత్రి చేయడానికి సహకరించింది. అంటే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఏనాడు కూడా ప్రజాస్వామ్య మూలాలు కానీ ప్రజాస్వామ్యం యొక్క ఉన్నటువంటి విలువలను రక్షించినటువంటి పాపన పోలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే దొంగనే పారిపోయినట్టున్నది. కర్ణాటక వ్యవహారంలో ఇది చక్కగా వర్తిస్తుంది. దానిలో ఏ రకమైనటువంటి ఒకవేళ కర్ణాటకలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద పార్టీగా పట్టం కట్టారు, ప్రజలు స్వాగతం పలికినారు బీజేపీకి, కానీ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించమని చెప్పి అధికార దాహం కోసం కాంగ్రెస్ ఒక సహాయాన్ని తీసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం లాలుచిపడదు.